నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం మన తెలంగాణ మన వార్తలు నేను సంధ్య నీళ్లు నిధులు నియమాకాల పేరుతో ఏర్పాటైన తెలంగాణలో నియమాకాల ప్రస్తావన లేకుండా పోయిందని సికింద్రాబాద్ భాజపా నాయకులు అన్నారు నిరుద్యోగులను తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని వారికి అందిస్తామన్న నిరుద్యోగ భృతి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారైందని అన్నట్టు తెలిపారు నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనలో పూర్తిగా విఫలమైన తెలంగాణ సర్కార్ వైఫల్యాన్ని ఎండగట్టే క్రమంలో రేపు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరుద్యోగ నిరసన దీక్ష చేపస్తున్నట్లు తెలిపారు అందుకు పెద్ద ఎత్తున తెలంగాణలో నిరుద్యోగ యువత తమ నిరసన సెగను ప్రగతి భవన్కు తాకేలా చేయాలని అన్నారు సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో విమోచన దినోత్సవం కూడా భాజపా నిర్వహిస్తుందని స్పష్టం చేశారు ఈ ఏటా రాష్ట్రపతి భవన్లో కూడా విమోచన దినోత్సవ వేడుక నిర్వహిస్తున్నట్లు తెలిపారు తెలంగాణ రాష్ట్రం రాకముందు ముఖ్యమంత్రి కేసీఆర్ విమోచన దినోత్సవం జరుపుదామని బాహటంగా ప్రకటన ఇచ్చినప్పటికీ గత 10 సంవత్సరాలుగా విమోచన దినోత్సవం ఊసే ఎత్తడం లేదని తెలిపారు ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న వేళ విమోచన దినోత్సవం జరిపేందుకు కాంగ్రెస్ బారసాలు సిద్ధం కావడం ప్రజలను మరోసారి మోసం చేయడమని అన్నారు కార్యక్రమంలో భాజపా సీనియర్ నాయకులు సారంగపాణి బండ కార్తీకరెడ్డి ఆదం విజయ్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి కేసీఆర్ ముఖ్యమంత్రి అయి 9.5 సంవత్సరాలు అవుతుంది ఇంకొక 3 నెలలు పోతే 5-10 సంవత్సరాలు పూర్తి చేసుకునే క్రమంలో తెలంగాణ ప్రజలు కోటి ఆశలతో ఎదురు చూసిన ఏ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కేసీఆర్ గారు నిర్వహించలేదు అలాగే నిధులు నీళ్లు నియమకాలు ఏ ఒక్కటి కూడా పూర్తి చేయకుండా ఇయాల ప్రజలందరూ తీవ్రమైన అసంతృప్తిలో ఉన్నారు భారతీయ జనతా పార్టీ మొదటి నుండి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి సుష్మా స్వరాజ్ గారి నాయకత్వంలో తెలంగాణ బిల్లుకు ఆ రోజు సంపూర్ణ మద్దతు ఇచ్చి ఎంతోమంది బలిదానాలు చేస్తే వచ్చిన తెలంగాణను ఇవాళ కేసీఆర్ వాళ్ళ కుటుంబ పాలనకే పరిమితం చేశారు నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నారు కోటి ఉద్యోగాలు కల్పిస్తానన్నారు అంతేకాకుండా దళితులకు సీఎం చేస్తానన్నాడు దళిత బంధు ఇస్తానన్నాడు బీసీ బంధు ఇస్తానన్నాడు ఎవరైతే చిన్న చిన్న స్థలాలు ఉంటాయో వాళ్లకు గృహలక్ష్మి పథకం కింద 3 లక్షల రూపాయలు ఇస్తానన్నారు ఇవన్నీ కూడా కేవలం ఎన్నికల ముందే వాగ్దానాలు చేసినవి తప్ప ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు దీనికి ప్రజలందరినీ చైతన్యపరిచి నిరుద్యోగ యువతకు ఆసరగా నిలబడాలని భారతీయ జనతా పార్టీ మన ప్రీతమ నాయకులు గంగాపురం కిషన్ రెడ్డి గారు రేపు ఉదయం 10 గంటల నుండి ఎల్లుండి 11 గంటల వరకు 25 గంటల ఉపవాస దీక్ష ఎలాంటి పానీయాలు లేకుండా ఎలాంటి భోజనాలు లేకుండా టిఫిన్స్ లేకుండా ఉపవాస దీక్షలో లక్షలాది మందితో రేపు ఇందిరా పార్క్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది దాంట్లో అందరూ నిరుద్యోగులు కానీ దళితులు కానీ యువకులు కానీ తర్వాత బీసీలు కానీ మహిళలు కానీ ఈ కేసీఆర్ వల్ల ఎవరైతే మోసపోయారో ఎవరైతే నమ్మి నట్టేట ముంచిందో కేసీఆర్ నియంత్రిత వైఖరికి రేపటి కార్యక్రమంలో పెద్ద ఎత్తున మా సికింద్రాబాద్ నియోజకవర్గంలో మా అందరు నాయకులము పెద్ద ఎత్తున రేపు పాల్గొంటాం అంతేకాకుండా సెప్టెంబర్ 17 ఈ సెప్టెంబర్ 17 మీ అందరికీ తెలుసు ఎందుకు అధికారికంగా నిర్వహించారు ఎందుకు అధికారికంగా నిర్వహించారని కేసీఆర్ గారు ఎన్నోసార్లు ప్రెస్ మీట్లు పెట్టిండు మన తెలంగాణ వచ్చి మన స్వతంత్ర భారతదేశంలో విలీనమైనాక ఎందుకు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపరని అధికారంలో రాకముందు ఎన్నో కార్యక్రమాలు చేసిన వ్యక్తి అధికారం వచ్చి 9.5 సంవత్సరాలు అయినా అధికారికంగా ప్రకటించలేదు మొన్నటికి మొన్న మన ప్రియతమ నాయకుడు కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో అమిత్ షా గారు నిర్ణయం తీసుకొని ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎలా అయితే విముక్తి చేసిండో ఈ అభినవ మన అమిత్ షా గారు లాస్ట్ టైం పెద్ద ఎత్తున అధికారికంగా ప్రకటించడం వల్ల ఎంఐఎం లాంటి ఏది మన మేఘవన్నపురి లాంటి కేసీఆర్ వాళ్ళ ఇద్దరి జోడి బహిర్గతమైంది తప్పని పరిస్థితులలో లాస్ట్ టైం జెండా ఎగరేయవలసిన పరిస్థితికి మన భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చింది అలాగే ఈ నెల కూడా పరేడ్ గ్రౌండ్లో 17వ తారీఖున పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించి ప్రజలకు తెలంగాణ ఉద్యమకారుల చరిత్రను ఏ విధంగా తెలంగాణ సాధించుకున్నదనే చరిత్రను తెలియజేయడానికి అది పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ 2 కార్యక్రమాలు కూడా మనందరం పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పేసి ఈరోజు మీ ద్వారా ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది ధన్యవాదాలు రేపు జరగబోయే సెప్టెంబర్ 17న ప్రతి ఒక్కరు కూడా దీన్ని పాల్గొని మరి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను మరి రేపు 13th ఇంకా 14th 25 అవర్స్ నిరాహార దీక్ష మరి కేంద్ర మంత్రి వర్యులు పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో మరి నిరుద్యోగ నిరసన కార్యక్రమం చేస్తున్నారు మరి దీంట్లో మీరు చూసుకున్నట్లయితే మరి దాదాపు
కేసీఆర్ గారు వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతి వర్గం కూడా మోసపోవడం జరిగింది। 2018 లో మరి ఎలక్షన్స్ వచ్చినప్పుడు మరి ప్రతి ఒక్క నిరుద్యోగికి 3016 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది। అంటే అప్పటికి నుంచి ఇప్పటివరకు 56 నెలలైంది। అంటే 1,68,000 రూపాయలు వారు ప్రతి ఒక్క నిరుద్యోగికి బాకీ ఉన్నారు। మరి కేసీఆర్ గారిని నేను అడుగుతున్నా, మరి ఆ బాకీ మీరు నిరుద్యోగులకు ఎప్పుడు చెల్లిస్తున్నారు? అదే కాకుండా ఎన్నో ఎగ్జామ్స్, కాంపిటీటివ్ ఎగ్జామ్స్, ఉద్యోగాలకు దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా మోసపోవడం జరిగింది। అన్ని లీకేజీలు, ప్యాకేజీలతోనే ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంపిటీటివ్ ఎగ్జామ్స్ జరిగింది। మొన్నటికి మొన్న మనమందరం కూడా చూడటం జరిగింది, యూపీఎస్సి ఎగ్జామ్స్ లో మరి ఏ విధంగా జరిగిందో। అదే విధంగా 30 లక్షల మంది ఆ ఎగ్జామ్ దరఖాస్తు పెట్టుకొని ఎగ్జామ్ రాస్తే ఏ విధంగా నిరుత్సాహపడ్డారు? మరి ఆ 30 లక్షల మందికి మీరు ఏ విధంగా నిరుద్యోగ వృత్తి ఇస్తారని మేము నేరుగా మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని కేసీఆర్ గారిని అడుగుతున్నాం। మరి ఆ విధంగా ప్రతి వర్గాన్ని, మహిళల్ని కానీ, యూత్ను కానీ, ముసలోళ్ళని కానీ, ప్రతి ఒక్క వర్గాన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు మొదటి నుంచి ఇప్పటివరకు కూడా మోసం చేసుకుంటూ రావడం తప్పితే ఎక్కడ కూడా ఉద్యోగాల భర్తీ చేయలేదు। మరి అసెంబ్లీ సాక్షిగా 100,000 ఉద్యోగాల భర్తీ అని చెప్పడం జరిగింది, మరి ఇప్పటివరకు కూడా దాని మూసలేదు। మరి చూసుకున్నట్లయితే ఇలా అసెంబ్లీ సాక్షిగా ఎన్నో అబద్ధాలు చెప్పిన కేసీఆర్ గారు కనీసం ఇప్పుడన్నా మరి కళ్ళు తెరిచి మరి 10 ఏళ్ల పాలన మీరు ప్రతి ఒక్కరిని కూడా సంతృప్తి పరచాలంటే ఇప్పుడన్నా దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళకి న్యాయం చేయాలని మేము కోరుతున్నాం। మా పోరాటం భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ కూడా ప్రజల పక్షాన ప్రజల కోసం పోరాటం చేస్తుంది। అదే విధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమంగాని అభివృద్ధి జరగాలంటే కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారానే జరుగుతుంది। త్వరలోనే ఈ యువత, తెలంగాణ యువత అందరూ కూడా మరి కేసీఆర్ గారిని ఫామ్ హౌస్ కి పరిమితం చేసే విధంగా వ్యవహరిస్తారు। రాబోయే రోజుల్లో మరి ఓట్ల ద్వారా వారికి స్వస్తి చెప్పి తెలంగాణ రాష్ట్రంలా విముక్తి చేసేటట్టు కేసీఆర్ విముక్తి చేసే కేసీఆర్ ని విముక్తి చేసే విధంగా, కేసీఆర్ గారిని ఫామ్ హౌస్ కి పరిమితం చేసే విధంగా, వారిని గుణపాఠం చెప్పే విధంగా చేయడం జరుగుతుంది। మరి రేపు అధిక సంఖ్యలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని దీన్ని విజయవంతం చేయాలి। ఎవరైతే మోసపోవడం జరిగిందో ఈ కేసీఆర్ మాటలకి, మరి వారందరూ కూడా పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా ముఖ్యంగా నిరుద్యోగులు, మరి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దీంట్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము। దాదాపు 100,000 మంది వచ్చి దీన్ని విజయవంతం చేస్తారని మా అంచనా ఉంది। మరి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా 24 గంటల దీక్ష చేయలేదు ఇంతకుముందు, మరి మొదటిసారి 24 గంటల దీక్ష చేస్తున్నాము। దీన్ని తప్పకుండా దీనిపైన స్పందన ఉంటుందని మేము కోరుకుంటున్నాము। ఈవినింగ్ న్యూస్ అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి తెలంగాణ 24 న్యూస్।